హైదరాబాద్ లోని ఇంటర్మీడియట్ బోర్డు కార్యాలయం వద్ద ఎస్ఎఫ్ఐ ఆందోళన స్వల్ప ఉద్రిక్తతకు దారితీసింది. కార్పొరేట్ కళాశాలలో ఫీజుల నియంత్రణ సహా ప్రభుత్వం ఇంటర్ కళాశాలల్లో మధ్యాహ్న భోజనం అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఎస్ఎఫ్ఐ శ్రేణులు ఆందోళనకు దిగాయి. నాంపల్లిలోని ఇంటర్ బోర్డు ముందు బైఠాయించిన అధికారులు స్పందించకపోవడంతో గేటు పైకి ఎక్కి నిరసన వ్యక్తం చేశారు. ఆందోళనకారులను పోలీసులు అడ్డుకోవడంతో స్వల్ప ఉద్రిక్తత నెలకొంది. ప్రభుత్వం మారినా విద్యా వ్యవస్థలో ఎలాంటి మార్పులు రాలేదని విద్యార్థి నేతలు ఆరోపించారు. అనుమతులు లేని కళాశాలలను వెంటనే మూసివేయాలని వారు డిమాండ్ చేశారు. లక్షల లక్షల ఫీజులు తీసుకుని నడిపిస్తున్నారు ఇంటర్మీడియట్. ఆ విద్యా సంస్థల పైన వెంటనే చర్యలు తీసుకోవాలనేసి మా డిమాండ్. రివెరిఫికేషన్ పేర్లతో లక్షల లక్షల ఫీజులు తీసుకుంటున్నారు. రివెరిఫికేషన్ ఫ్రీగా చేసి ఇచ్చిన ఫీజులు స్టూడెంట్స్ కి వాపస్ చేయాలని మా డిమాండ్. నేడు ఇంటర్ విద్యార్థులకి మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేయాలి గవర్నమెంట్ లో అనేసి మా డిమాండ్. ఎన్నో కాలేజీలు అసలు అనుమతి లేకుండా నడపడం జరుగుతుంది. దాంతో పాటు అసలు మధ్యాహ్న భోజన పథకం అనేది అమలు చేయడం లేదు. అట్లాగే అధికంగా ఫీజులు తీసుకోవడం జరుగుతుంది. అసలు ఎందరో పేద విద్యార్థులు ఉన్నారు, వాళ్ళకి అసలు ఫీజు కట్టడానికి అసలు అవకాశం లేనట్టుగా ఫస్ట్ ఇయర్స్ వాళ్ళకి లక్షలలో ఫీజులు ఉంటున్నాయి. ఎస్పెషల్ గా శ్రీ చైతన్య నారాయణ జూనియర్ కాలేజీలు అసలు ఈ ప్రభుత్వం కేసీఆర్ ఉన్నప్పుడే ప్రభుత్వం మారుతుంది అని ఒక థాట్ ఉండేది. కానీ ఇప్పుడు గవర్నర్ మారినాక రేవంత్ రెడ్డి వచ్చినాక కూడా అసలు ఎడ్యుకేషన్ సిస్టమ్ లో అనేది మార్పు అనేది రావట్లేదు. ఈ రోజు మేము గేట్ దుక్కడంలో మాకే సోకులు కాదు, ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో లక్షల ఫీజులు వసూలు చేస్తూ ఈ రోజు విద్యార్థి తల్లిదండ్రులు దోపిడీ చేస్తా ఉన్నారు. ఎంపీసీ అని చెప్పేసి ఎంపీసీ కోర్సు కాకుండా అదనంగా కొత్త కొత్త కోర్సులు తీసుకొచ్చి లక్షల దుపిడి చేస్తున్న కళాశాలపై చర్యలు తీసుకోవాలని చెప్తా ఉన్నాం. గుర్తింపు లేని విద్యా సంస్థలు కళాశాలలు అనేక నడుస్తున్నాయి. వాటిపైన విద్యాధికారులు కావచ్చు, ఇంటర్ బోర్డు అధికారులు అసలు చర్యలు లేవు. కాబట్టి వారిపైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఈరోజు డిమాండ్ చేస్తూ ఎస్ఎఫ్ఐ ధర్నా నిర్వహించింది. హాస్టల్ క్యాంపస్లు పెట్టి లక్షల రూపాయలు ఫీజులు తీసుకుంటా ఉన్నారు. ఎక్కడ కూడా కనీసం ఒక ఇంటర్మీడియట్ బోర్డు అధికారి వెళ్ళి తనిఖీ చేసి ఫీజుల మీద ఎందుకు మీరు ఈ ఫీజులు తీసుకున్నారని ఎక్కడ తనిఖీ చేసిన పరిస్థితి లేదు. అందుకే ఇంటర్ అధికారులు నిద్రాయన అవస్థలో ఉన్నారు. తక్షణమే తెలంగాణ రాష్ట్రంలో ఫీజులు నియంత్రించాలని మేము కోరుతా ఉన్నాం.